సహజంగా ఉన్న అందం మరింత మెరుగుపరుచుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అందుకోసం మార్కెట్ లో ఉండే స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ను కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే వీటిలో కొన్ని కెమికల్ అధికంగా ఉండటం వల్ల ఇవి చర్మానికి మేలు చేయడానికి బదులు హాని చేయడం ఎక్కువ. కాబట్టి వీటి స్థానంలో మన ఇంట్లో మనకు అందుబాటులో ఉండే పదార్థాలను ఎంపిక చేసుకోవడం మంచిది. అటువంటి పదార్థాల్లో మీరు ఊహించని పదార్థం ఒకటి, ఆవ నూనె. బ్యూటీని మెరుగుపరచడంలో ఇంతకు మించిన పదార్థం మరొకటి లేదంటే ఆశ్చర్యం కలగక తప్పదు. కాబట్టి చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచుకోవడం కోసం ఈ ట్రెడిషనల్ ఆయిల్ ని ఎంపిక చేసుకోవడం మంచిది. మస్టర్డ్ ఆయిల్ లో అద్భుతమైన ప్రయోజనాలున్నాయి. అందుకే ఈ నూనె పురాతన కాలం నుండి వాడుకలో ఉంది. ఆవ నూనె కేవలం జుట్టుకు మాత్రమే కాదు, చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడంలో కూడా అద్భుతంగా సహాయపడుతుంది. ఇదివరకు మీరు చర్మ సంరక్షణ కోసం బాదాం నూనె, ఆలివ్ ఆయిల్ వంటి వివిధ రకాల నూనెలను ఉపయోగించి ఉంటారు. అయితే ఆవ నూనెలో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ లక్షణాలు అధికంగా ఉండటం వల్ల ఇది స్కిన్ ర్యాషెస్ స్కిన్ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. కాబట్టి మస్టర్డ్ ఆయిల్ ను మీరు తప్పనిసరిగా ఉపయోగించడానికి కొన్ని పవర్ఫుల్ రీజన్ ఈ కింద ఈ విధంగా ఉన్నాయి. ఆవ నూనెను చర్మానికి ఉపయోగించడం వల్ల కొన్ని అద్భుతాలను క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే ఇందులో ఉండే నేచురల్ గుణాలు చర్మంను క్లియర్ చేస్తుంది. దీన్ని రెగ్యులర్ గా చర్మానికి అప్లై చేస్తే మేకప్ తో పాటు చర్మంలో మలినాలు కూడా సులభంగా తొలగిపోతాయి. ఆవ నూనెలో ఉండే విటమిన్ ఈ కంటెంట్ చర్మంలోని ముడతలను ఇతర చారాలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ట్రెడిషనల్ గా ఈ నూనెను అప్పుడే పుట్టిన శిశువుల నుండి 2-3 సంవత్సరాల పిల్లల వరకు ఆవ నూనెతో బాడీ మసాజ్ చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల న్యూ బోర్న్ బేబీస్ లో ఎముకలు స్ట్రాంగ్ గా ఏర్పడతాయి, స్కిన్ కూడా సాఫ్ట్ గా మారుతుంది. మస్టర్డ్ ఆయిల్ పర్ఫెక్ట్ సన్ స్క్రీన్ లోషన్ గా పనిచేస్తుంది, ఆయిల్ స్కిన్ ను దూరం చేస్తుంది. ఈ ఆవ నూనెను చర్మానికి ముఖానికి అప్లై చేసి మసాజ్ చేయడం వల్ల స్కిన్ టోన్ మెరుగుపడుతుంది. సెన్సిటివ్ స్కిన్ ఉన్న వారికి ఈ నూనె చికాకు కలిగిస్తుంది. చర్మం స్మూత్ గా యూత్ఫుల్ గా కనపడాలంటే ఆవ నూనెతో మసాజ్ చేయడం వల్ల మంచిది. ఆవ నూనెలో కొద్దిగా కొబ్బరి నూనె కూడా చేర్చి నల్లగా మారిన చర్మానికి మంచి కాంతివంతమైన చర్మ సౌందర్యాన్ని అందిస్తుంది. ఆవ నూనెలో విటమిన్ ఇ అత్యధికంగా ఉండటం వల్ల యువీ కిరణాల నుండి రక్షణ కల్పిస్తుంది. రెగ్యులర్ గా ఆవ నూనెను చర్మానికి అప్లై చేయడం వల్ల చర్మం హెల్దీగా గ్లోయింగ్ స్కిన్ తో మెరిసిపోతూ ఉంటుంది. స్కిన్ ర్యాషెస్ ను తొలగిస్తుంది. చర్మంలోని డార్క్ స్పాట్ ను మరియు స్కిన్ పిగ్మెంటేషన్ ను తొలగించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది ఈ నూనె. వింటర్ సీజన్ లో డ్రై అండ్ ఫ్లాకీ స్కిన్ ను నివారిస్తుంది. వింటర్ సీజన్ లో బాగా పండిన అవకాడ తీసుకుని గుజ్జుగా చేసి అందులో కొద్దిగా ఆవ నూనె మిక్స్ చేసి చర్మానికి అప్లై చేయాలి. చర్మం లోపలికి ఇంకిపోయేలా చేసి సున్నితంగా మసాజ్ చేయడం వల్ల డ్రై స్కిన్ నివారించబడుతుంది. ఎండవేడి వల్ల చర్మం రంగులో మార్పులు రావడం సహజం. చర్మం నల్లగా మారడం వల్ల అందవిహీనంగా కనపడతారు. 1 టీ స్పూన్ పెరుగులో కొద్దిగా నిమ్మరసం మరియు ఆవ నూనె మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని పేస్ట్ లా చేసి ముఖం మెడకు అప్లై చేయాలి. అప్లై చేసిన 1/2 గంట తరువాత గోరువెచ్చని నీటిలో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఆవ నూనెను 1 బౌల్లోకి తీసుకుని అందులో కొద్దిగా శనగపిండి మిక్స్ చేసి పేస్ట్ లా చేసి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. ఆవ నూనెలో శనగపిండి మిక్స్ చేయడం వల్ల చర్మం కాంతివంతంగా తయారవుతుంది. నిమ్మరసం మిక్స్ చేయడం వల్ల స్కిన్ స్ట్రక్చర్ మెరుగుపడుతుంది. ఈ ఫేస్ ప్యాక్ ను 20 నిమిషాలు ఉంచి ఆ తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఆవ నూనెలో ఉండే విటమిన్ ఈ కంటెంట్ యువీ కిరణాల వల్ల ఏర్పడే సన్ టన్ నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఫ్రీ రాడికల్స్ నుండి చర్మాన్ని రక్షించుకుంటుంది. ఎయిర్ పొల్యూషన్ నుండి చర్మం పాడవకుండా రక్షణ కల్పిస్తుంది. చర్మానికి ఆవ నూనెను అప్లై చేయడం వల్ల స్కిన్ స్ట్రక్చర్ మెరుగుపడుతుంది.